शैलज నేను యాక్చువల్గా ఏంటంటే చికెన్ సలాడ్ చేస్తున్నాను. ఇదేంటంటే హెల్దీ మీల్ అండ్ మనకు వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చికెన్ అండి. చికెన్లో నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాను. సాల్ట్, పెప్పర్ అండ్ పసుపు ఈ కలిపి మ్యారినేట్ చేసుకున్నాను. దీన్ని ఒక 20 మినిట్స్ రెస్ట్ ఉంచాలన్నమాట. ఆ తర్వాత నేను ఇందులో వెల్లుల్లి గార్లిక్ వేస్తున్నాను. కొన్ని వాటర్ పోసి నేను ఒక 10 మినిట్స్ దీన్ని బాయిల్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బాయిల్డ్ చికెన్ అండ్ బాయిల్డ్ గార్లిక్. ఈ రెండు మనం ఏంటంటే నేను ముందుగా మీకు చెప్పాను కదా, ఆ విధంగా అందులో మీకు మొత్తం అంతా మ్యారినేట్ చేసిన చికెన్ని అండ్ కొన్ని వెల్లుల్లిని రెబ్బల్ని వేసేసుకొని మీరు ఉడికించిన తర్వాత ఈ చికెన్ పీసెస్ దాకా నేను ఇలా కట్ చేసుకున్నాను అండ్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే క్యాబేజీ, క్యాప్సికమ్, ఆనియన్, కీరా, యాపిల్, కొత్తిమీర. నా దగ్గర ఉన్న మాత్రం నేను వేసుకుంటాను. మీకు ఇంకా కొంచెం కార్న్స్ అలా ఏమన్నా ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు అండ్ పచ్చిమిర్చి. నేను ఇందులో మనకి గుడ్ ఫ్యాట్ కాబట్టి నేను పీనట్స్ పల్లీలు నువ్వులు కొద్దిగా వేయించాను. వేయించి నేను ఇందులో నేను యాడ్ చేస్తున్నాను అండ్ లాస్ట్ వచ్చేసి నేను ఒక నిమ్మకాయ వేసుకుంటాను. క్యాబేజీ అండి నేను ఒక 1/2 కప్ తీసుకున్నాను. క్యాబేజీ, 1/2 కప్ ఆఫ్ కీరా, apples, capsicum, onions, kottimira, chicken. చూసారా ఇప్పటికే మన బౌల్ ఫుల్ అయిపోయింది. ఇంకేంటంటే మనకి ఇది లంచ్ టైం కాబట్టి నేను ఈ లంచ్ టైంలో ప్రిపేర్ చేసుకుంటున్నాను. గార్లిక్ అండి, ఏంటంటే మనకు క్రిస్పీనెస్ కోసం నేను ఇప్పుడు ఈ పీనట్స్ అండ్ నువ్వుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. మనకి హెల్దీ ఫ్యాట్ కాబట్టి అంటే నేను మోస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి యోగర్ట్ అండ్ పెరుగు అండి. ఇది కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. సలాడ్లో మస్ట్ అండ్ షుడ్ రోల్ ప్లే చేస్తుంది పెరుగు అనేది. కొద్దిగా పెప్పర్ అండ్ కొద్దిగా సాల్ట్ మీ టేస్ట్ సరిపడంత మీరు వేసుకోండి. అండ్ లాస్ట్ వచ్చేసి ఒక లెమన్. ఓకే, ఇప్పుడు మన సలాడ్ ప్రిపరేషన్ కంప్లీటెడ్. టేస్ట్ చూసే ముందు నేను ఇంకొక ఆప్షన్స్ కూడా నేను మీకు ఇస్తున్నాను. ఏంటంటే మనం ఇంట్లో మనకి జవారీ రోటి కానీ లేకపోతే బ్రౌన్ బ్రెడ్ కానీ, ఈ బ్రౌన్ బ్రెడ్ లో కూడా మనం ఈ సలాడ్ ని యూజ్ చేయొచ్చు. స్ప్రెడ్ ఆన్ చేసుకొని తినొచ్చు మనము, లేదంటే జవారీ రోటీలో కూడా మనం స్ప్రెడ్ చేసుకొని తినొచ్చు. నేను ఇంట్లోనే షేజ్వాన్ తయారు చేస్తాను కాబట్టి నేను ఆల్రెడీ నేను షేజ్వాన్ లో ఒక దానికి పెట్టేసుకొని నేను ఈ విధంగా నేను తింటాను అనమాట. హోమ్ మేడ్ షేజ్వాన్ అండి. షేజ్వాన్ ఇది ఆసమ్ టేస్ట్ అండి. ఇలా తీసుకోవచ్చు జవారీ రోటీతో తీసుకోవచ్చు, లేదంటే సోలార్ నార్మల్ గా కూడా తినొచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.